చూపే బంగారం ఆయనే. హలో, బాగున్నారా? బాగున్నావా? నువ్వే కదరా మర్చిపోయా, నేను మర్చిపోను కదా. ఏంటి, ఎవరిది మ్యారేజ్? అది నీకు తెలివి ఉంది లేదా? మ్యారేజ్ అన్నవాడు ఒక వారం ముందన్న చెప్పాలి, కానీ ఇప్పుడు చెప్తే ఎట్లా? సరే అయితే ఎక్కడ పెళ్ళి? బయలుదేరతా, వస్తాను, కన్ఫర్మ్ వస్తాను. సరే వస్తాను. చీ, సరే లేరా అబ్బా, ఇప్పుడు 5 మినిట్స్ ఎలా అలాబ్బా అడిగి ఇప్పుడు చెప్పాడు. ఎలాగైనా సరే ఫ్రెండే కదా, వెళ్ళిపోదాం. హలో, ఎంతసేపు రా నీకోసం ఉండేది షాప్లో, త్వరగా రా షాప్ దగ్గరికి. 1 మినిట్లో ఉండాలేడా, కస్టమర్స్ వచ్చినారా. వీటితో కూడా తలనిపోయిపోతుందన్న, రావడమే లేదు షాప్కి. ఏం చేయాలో వీడిని, రోజు వస్తా ఉన్నాడు, ఈరోజు ఏమో టైం అయింది. ఎంతసేపు రా, నువ్వు టైం ఎంత, ఇప్పుడు వచ్చినావు, బయట చెత్తకు ఇలా ఏమి ఇలా సామాన్లు ఎవరంటే ఆడ పడేసినావు, ఇంతవరకు ఏం పని చేయలేదు, ఎట్ట చేయాలి నీతో? అలా వచ్చే సామాన్లు ఆ సామాన్లు ఎత్తున్నారా, రెండు పైపులు ఎత్తున్నారా, ఆ పైపులు ఎత్తున్నారా, రెండు ఎత్తున్నారా అన్ని, ఆ పైపులు రెండు ఎత్తి పైన పెట్టి క్లీన్ చేయాలంతా, క్లీన్ చేయ ముందు నన్ను తెచ్చిన పైన పెట్టా, క్లీన్ చేయి, కింద దారాలు ఏంది, అవన్నీ ఏంది అయ్యా, వైర్లు ఎత్తి బ్యాగ్లో పెట్టావు, పనికి వచ్చావు, పని చేసేదిలే, ఏమిలే నువ్వు ఎత్తా, పైపులు ఎత్తు, క్లీన్ చేయదంతా, ఆ వైర్లు ఎత్తు, ఆ కింద దారాలు తీ, చెత్త కొద్దిగా నీట్గా చెత్త వేసుకోరా, పొద్దున ఎట్లా ఉన్నావు షాప్కి వచ్చినప్పుడు?
తల్లెప్ప అయిపోయింది అబ్బా నాయన వీడితో. ఏం ఏం చేయాలి వీడిని అబ్బా? అవి పైపులు ఎత్తు కింద కూడా. రోజు ఈయనతో టార్చర్ భరించలేకపోతాను ఆయన. ఏదో మా ఇంట్లో వాళ్ళు వీడు చదువుకోడు కదా అని చెప్పి వీడు పనిలో జాయిన్ చేసి రోజు అన్న టార్చర్ పెడతాను రా తలకాయ నొప్పి అని. నా బలుపులు ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ లోపల అక్కడ తీసుకో అబ్బాయి అన్నారు. ఏ పిల్లడు సార్ కస్టమర్ నన్ను చూడు, ఎందుకు ఆడు కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటావు రోజు? ఆ పిల్లడు నన్ను చూసి పంపి బల్బులు కావాలండి తీసి. ఏ బల్బులు ఆడున్నాయి, ఆడ చూస్తున్నావా? వెనక పక్క ఉన్నాయి చూడు, ఆ ఎర్ర అట్టపెట్లు ఉన్నాయి చూడు, అవే చూడు. ఈ పక్క రైట్ సైడు, రైట్ సైడ్ ఏ పక్క నీకు వెనక పక్క వస్తుంది అదే. ఏ కంపెనీ కావాలి మీకు? ఇది వద్దు, అది చూపండి. ఇదా కంపెనీ బాగుంటాయి బ్రో. మామూలుగా ఎల్ఈడి లైటింగ్ 1 యూనిట్ వస్తుంది, బాగా మంచి కంపెనీ లైఫ్ ఇస్తాయి, 1 ఇయర్ గ్యారంటీ ఉంది మీకు. బల్బులు ఈ విధంగా. సరే సరే బల్బులు సంగతి పక్కన పెట్టు. ఏంది మీ ఇద్దరు కూడా ఏమైంది? ఏం చెప్పాలి బ్రో, ఒక 2 సంవత్సరాల నుంచి నరకం చూపిస్తున్నాడు షాపులో తలకాయ నొప్పిగా. అంతా నా లైఫ్ ఇట్లా అయిపోయింది బ్రో, ఏం చేయలేం. మరైతే చలి చేయొచ్చు కదా ఈ షాప్లో. మా నాన్నకి హెల్త్ బాగాలేదు బ్రో. మామూలుగా వచ్చి హాస్పిటల్ ఉన్నాడు, మామూలుగా హెల్త్ బాగాలేక మా నాన్నకి డబ్బులకి ఆ విధంగా ఇంట్లో పరిస్థితి బాగాలేదు. అందుకని నేను అక్కడ పార్ట్ టైం వర్క్ చేస్తున్నాను. సరే అయితే ఇవన్నీ తీసుకొని ప్యాక్ చేసిన బయటలో పెట్టి. యా ఓకే ఓకే. ఎంత అయిందన్నా? ఏం తీసుకున్నావు తమ్ముడు? బల్బులే. ఎన్ని తీసుకున్నావు? 2 తీసుకున్నా. యాడా బల్బులు కవర్లు వేసిరా? కవర్ తీసుకో, తీసుకో కవర్ తీసుకో. వచ్చాదిరా. ఎంతసేపు కవర్ వేయించేది? ఇలా సావు అయిపోయింది కదా అండి అబ్బా నాయన, తల్లి అయిపోయింది తమ్ముడు. ఉందా అడిపో, బండికి అడిగిపో, బండిలో పిడి. ఈ బల్బులు నాకు వద్దు. సరే బల్బు ఉన్నాయని చూసుకోమండి. సరే బల్బు ఉన్నాయని చూసుకోమండి. సరేనా? ఎందు ఇది ప్రతిరోజు అందరూ కస్టమర్లు వస్తారు, కస్టమర్ పేర్లకు వస్తారు, అన్నీ తీసుకుంటారు, మళ్ళీ అన్నీ అనిపి చేసిపోతారు. ఏందో ఈ తలక నొప్పి, నాకైతే పెద్ద పని లేనట్టు. ఈ బల్బులు అంటాం, బల్బులు తీసుకున్నాయి. నాన్నగారు ఆపరేషన్, ఇంట్లో డబ్బులు, ఖర్చులు అన్నీ దీంతో తీరిపోతాయి. థ్యాంక్స్ బ్రో, నీ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. దేవుళ్ళ వచ్చావు బ్రో నువ్వు. బాగా తక్కువ బ్రో, దేవుళ్ళ వచ్చావు. అన్న చెప్పినట్లే ఇంకొకరికి హెల్ప్ చేశా. థ్యాంక్స్ గాడ్.